ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ ఫోర్టీన్త్ ఎడిషన్ మళ్లీ ప్రారంభం కానుంది ఇక సెప్టెంబర్ నుంచి ప్లేయర్స్ అందరూ దుబాయ్ వేదిక మీదిగా ఖచ్చితంగా ఐపీఎల్లో ఆడబోతున్నారని సౌరవ్ గంగుల్ ఇన్ఫామ్ చేశాడు ఇలాంటి టైంలో ఎస్ఆర్ఎస్ టీం పరిస్థితి ఏంటి ఆల్రెడీ కేన్ విలియమ్సన్ టీంలో లో ఆడట్లేదంటూ అఫీషియల్ చెప్పేశాడు మరోపక్క రన్నింగ్ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ వివిఎస్ లక్ష్మణ్ పక్కన పెట్టేసి టీంలో చేంజెస్ చేస్తూ సొంత డిసిషన్స్ తీసుకున్నాడు ఎస్ఆర్ఎస్ టీంలో ఇంత జరుగుతుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోలేదు వివిఎస్ లక్ష్మణ్ పై సెటైర్స్ వేస్తూ ఎస్ఆర్ఎస్ టీంకి ఇలా అవ్వడానికి కారణం వివిఎస్ లక్ష్మణే అంటూ ఎస్ఆర్ ఫ్యాన్స్ అందరూ తెగ మండిపడిపోయారు కానీ ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్ టీం పరిస్థితి ఇలా అవ్వడానికి తానేం కారణం కాదంటూ వివిఎస్ లక్ష్మణ్ ఓపెన్ అయిపోయాడు నిజానికి టీం కి నేను ఎప్పటి నుంచో మెంటర్ గా పనిచేస్తున్నాను ఎప్పుడు ఎలాంటి ప్లేయర్ టీంలో ఉంటే బాగుంటుందని డెసెన్స్ అని నేనే తీసుకున్నాను కానీ డేవిడ్ వార్నర్ మాత్రం నా మాట ఎప్పుడు వినలేదు టీమ్ లో నాకు తెలుసు విరాట్ సింగ్ చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్ అలాంటి ప్లేయర్ ని ఆడిస్తే టీమ్ కి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది వన్ డౌన్ లో వచ్చే మనీష్ పాండే ఇన్నింగ్స్ బానే ఆడుతున్నాడు కానీ దాకా బ్యాటింగ్ చేస్తూ విక్టరీ అయితే సాధించలేకపోయాడు అందుకే నేను మనీష్ పాండే విషయంలో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాను ఒక ప్లేయర్ ఒక టీం కి ఆడేటప్పుడు ఖచ్చితంగా విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి పాండే ఎప్పుడు చూడు ప్రాక్టీస్ సెషన్స్ లో చాలా లేజీగా కనిపించేవాడు కానీ చివరిగా మ్యాచెస్లో లో కూడా బాగా ఆడతాడు కానీ చివరికి వచ్చేసరికి మ్యాచ్కి విన్నింగ్ చేసే ఛాన్సెస్ అన్ని పోగొడుతున్నాడు సో అందుకే మనీష్ పాండే ప్లేస్ లో నేను విరాట్ సింగ్ ని తీసుకున్నాను కానీ విరాట్ సింగ్ టీమ్ లోకి వచ్చాక చాలా మంది తెగ క్వశ్చన్స్ వేశారు ఎందుకు మనీష్ పాండేని పక్కన కూర్చోబెట్టా కానీ ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వాలంటే నా వల్ల కాదు నేను ఇక్కడ ఉండేది ఎస్ఆర్ఎస్ టీంకి మెంటర్గా నేను ఏమన్నా సమాధానం ఇచ్చుకుంటే నా ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ కి వి ఎస్ లక్ష్మణ్ తన మనసులో మాటని బయట పెట్టేశాడు మరోపక్క డేవిడ్ వార్నర్ విషయంలో ఎందుకు మీరు అలాంటి నిర్ణయం తీసుకున్నారని అడిగితే అవును డేవిడ్ వార్నర్ టీమ్ పరంగా చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు అతను ఒక గొప్ప ప్లేయర్ కానీ నేను ఎప్పుడూ డేవిడ్ వార్నర్ ని క్రిటిసైజ్ చేయలేదు కెప్టెన్సీ విషయంలో డేవిడ్ వార్నర్ తీసుకున్న నిర్ణయాలు కొన్ని కరెక్ట్గా లేవు మేము మ్యాచ్ జరిగేటప్పుడు ఎన్నో సూచనలు డేవిడ్ వార్నర్ కి పంపిస్తాం కానీ డేవిడ్ వార్నర్ మాత్రం అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందంటూ బౌలింగ్ పరంగా ఫీల్డింగ్ పరంగా సొంత డేషన్స్ తీసుకుంటూ చాలా మ్యాచెస్లో లో ఎస్ఆర్ హెచ్ ఓడిపోవడానికి కారణమన్నారు కొంతమంది అంటున్నారు ఎస్ఆర్ఎస్ టీంకి కి డేవిడ్ వార్నర్ ఒకప్పుడు కప్పు కొట్టించాడని అవును డేవిడ్ వార్నర్ కప్పు కొట్టించాడు కానీ ఆ కప్పు కొట్టడానికి రీజన్ ఏంటంటే ఆ మ్యాచ్ లో అన్ని మేమే తీసుకున్నాము అవుట్ సైడ్ ఫీల్డ్ లో నెక్స్ట్ టెన్ అవర్స్ మొత్తం మ్యాచ్ ఎలా జరగాలనే విషయాన్ని ప్రతి ఒక్కటి డేవిడ్ వార్నర్ కి మేము అందించాం దాని పరంగానే ఆ రోజు ఫైనల్లో ఆర్సీబీపై ఎస్ఆర్ఎస్ ఘన విజయం సాధించింది అంతే తప్ప డేవిడ్ వార్నర్ ఒక గొప్ప ప్లేయర్ ఒక గొప్ప కెప్టెన్ ఇవన్నీ నేను ఎప్పుడూ మాట్లాడట్లేదు దయచేసి నా మీద ట్రోల్ చేసే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వినండి ఈ ఇయర్ కూడా ఎస్ఆర్ఎస్ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా వీక్ గా కనిపించింది ఎందుకంటే డేవిడ్ వార్నర్ ప్రతిదీ అతిగా నమ్మేస్తున్నాడు సో అందుకే డేవిడ్ వార్నర్ కి కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టేశాం కానీ వివిఎస్ లక్ష్మణ్ ఇన్ని సమాధానాలు చెప్తుంటే ఒక అతను ఒక ప్రశ్న అడిగాడు మరి ఎందుకు డేవిడ్ వార్నర్తో డ్రింక్స్ మోపించారని నిజానికి మేమేం డేవిడ్ వార్నర్తో డ్రింక్స్ మోపించలేదు డేవిడ్ వార్నరే టీంతో మాట్లాడడానికి వెళ్తాను నేను డ్రింక్ బాయ్గా ఉంటాను అని అడిగాడు అందుకే మేము సరే నీ ఇష్టం చేసుకోనని చెప్పాం తప్ప అదే పనిగా డేవిడ్ వార్నర్ ని క్రిటిసైజ్ చేయాలని చెప్పి డ్రింక్స్ అయితే మేము మోయించలేదు నిజం చెప్పాలంటే డేవిడ్ వార్నర్కి ఎస్ఆర్ఎస్ టీం అంటే ఎంతో ఇష్టం మేము రాబోయే రోజుల్లో కూడా డేవిడ్ వార్నర్ని టీంలో కొనసాగించాలని అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చే మాటలు బట్టి డేవిడ్ వార్నర్ రాబోయే రోజుల్లో ఎస్ఆర్ఎస్ టీంకి ఆడటాన్ని అర్థమైపోయింది కానీ డేవిడ్ వార్నర్ ఎక్కడున్నా బాగా ఆడాలని మేమందరం కోరుకుంటామంటూ వివీఎస్ లక్ష్మణ్ తన మనసులోని మాటను చెప్పేశాడు కానీ వివీఎస్ లక్ష్మణ్ ఇన్ని మాటలు చెప్తున్నా డేవిడ్ వార్నర్ వీటికి ఎలా రియాక్ట్ అవుతాడో వీచి చూడాలి రాబోయే రోజుల్లో ఎస్ఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా కప్పు కొట్టదని అందరికీ అర్థమైపోయింది కానీ పర్ఫార్మెన్స్ వైజ్ నెక్స్ట్ టోర్నమెంట్లో ఎలా చేస్తున్న అనేది పెద్ద క్వశ్చన్ లా మిగిలింది ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్ డేవిడ్ వార్నర్ ఎస్ఆర్ఎస్ టీంలో ఉంటే బాగుంటుందా బాగోదా ఉంటే కెప్టెన్ గా ఉండాలా లేకుంటే నార్మల్ ప్లేయర్ ఆడితే బాగుంటుందా మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ ద్వారా జాయిన్ అయిపోండి అండ్ మరిన్ని ఇలాంటి స్పోర్ట్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కానీ లేకుంటే పొలిటికల్ న్యూస్ కోసం కానీ మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి